नमस्ते नैन हरिबाबुन माटडुतुन्नान मन तोटलो उन्न रकरकालैन चेट्लु इदि काफी चेट्टुदि मन फेंसिंग दग्गरलो वेसानन्नमाट काफी वेस्ट कोस्ट लो पंडिद्दि केरळलो पंडुतदि मन तोटलो कूडा इदि 2-2.5 संवत्सराल चेट्टु मार्च एप्रिल लो पोतोच्चिंदि इदि मल्ल इप्पुडु पेंद मीद उंदि ఇప్పుడు నేను ఈ కాఫీ చెట్టుతో పాటు మహాగన్ తో పాటు కొన్ని చెట్లు నట్ మ్యాగ్ కానీ ఇవన్నీ కొన్ని చూపిస్తాను మీకు అన్నీ మీరు గమనించండి వరుసనే ఇది చూడండి ఇది చక్కగా ఇది మహాగన్ చెట్టు వెనకాల ఈ లైవ్ ఫెన్సింగ్ అంటారు లైవ్ ఫెన్సింగ్ కలిని చెట్టు దీని పక్కనే అరక్క నట్ అంటే ఒక చెట్టు వెనకాల మూడు అవి కల మన ఎర్రచందనాలు ఈ పక్కన ఉంది మన పునాస మామిళ్ళు అంటే ఇది అన్ సీజన్లో కాస్తుంది అంటే జూలై ఆగస్టు తర్వాత కాపోస్తుంది అనమాట అది పిందం చూడండి పింద ఉంది ఇప్పుడే పోతా పింద మీద ఉంది ఓకే ఇది చక్కగా చూడండి ఈ లైవ్ ఫెన్సింగ్ ఇది కాఫీ కాఫీ మార్చి ఏప్రిల్లో పోతుంది ఇప్పుడు నేను జూమ్లో ఇస్తున్నాను చక్కగా చూడండి ఎంత నీట్గా పింద మీద ఉంది అంటే ఇది మన తెలంగాణ కాఫీ తెలంగాణలో కూడా మనం కాఫీ పండిస్తున్నాం అనమాట చూడండి ఎంత అందంగా వస్తుందో ఇట్లాంటి 15-20 చెట్లు నా దగ్గర ఉన్నాయి ఇక వచ్చే సంవత్సరం నుంచి మన కాఫీ మనమే తాగొచ్చు అప్పుడు అక్కడ ఆంధ్రాలో అరకులో పండిందంట కాఫీ ఇప్పుడు మనం తెలంగాణ కాఫీ మనం కూడా ఇక్కడ పండించుకుంటున్నాం మన కాఫీ మన కానీ మీరు రైతు సోదరులారు అంతా ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దండి ఎందుకు పెట్టొద్దంటే ఎండలో పెరగవు డైరెక్ట్ ఎండలో పెరగవు ఇది పార్షియల్ షేడ్ మీరు గమనించండి ఇక్కడ ఇది ఒక షేడ్ పార్షియల్ షేడ్ క్రియేట్ చేశాను ఇక్కడ ఈ షేడ్లో మాత్రమే పెరిగిద్ది అన్నమాట మీరు గమనించండి ఇక్కడ ఈ ఎండ నీడ ఉంటుంది అక్కడ పెరిగిద్ది ఇది మహాగన్ అండి ఈ మహాగన్ తర్వాత ఇది లైవ్ ఫెన్సింగ్ చూడండి ఇవన్నీ 8 రకాల యాపిల్స్ ఉన్నాయండి ఇది డోర్సెట్ గోల్డ్మన్ అంటారు దీని తర్వాతది హెర్మాన్ 99 దాని తర్వాతది రాయల్ డెలిషియస్ ఎక్కడి నుంచి వాల్నట్స్ అన్ని రకరకాలు ఉన్నాయి ఈ బాల్ అంతా వేనండి ఈ 6 నెలల నాటి పెట్టిన మొక్కలు ఈ పక్కకు వస్తే మళ్ళా చక్కగా కాఫీలు అండి ఇవి చూడండి ఎంత అందంగా ఉందో బాగా వచ్చింది పోత ఇదంతా పోత కదా పిందే పింద ఫామ్ అవుతుంది ఈ సంవత్సరమే మనం తాగొచ్చు కాఫీ ఓకే ఎంత బాగుందో చూడండి ఎంత అందంగా పెరిగినాయో చూడండి చెట్లు శ్రీగంధాలు ఎర్రచందనాలు మామిళ్ళు ఇది నట్మ్యాగ్ అండి ఇది ఇది వండర్ఫుల్ ప్లాంట్ నట్మ్యాగ్ అంటే జాజికాయ జాపత్రి కేరళ అడవుల్లో మాత్రమే పెరిగే జాజికాయ జాపత్రి చూడండి ఎంత బాగుందో 2.5 సంవత్సరాల చెట్టు ఇంకో 2 ఇయర్స్లో కాస్తుందని నేను నా అనుకుంటున్నా చూడండి ఎంత బాగుందో ఇదంతా ఫెన్సింగ్ లైవ్ ఫెన్సింగ్ ఇది అరకనట్టు 2.5 సంవత్సరాల చెట్టు చూడండి బయోడైవర్సిటీ అన్నాను కదా చూడండి ఒక బర్డ్ ఈ వేవర్ బర్డ్ వచ్చి ఇక్కడ గూడు పెట్టుకుందండి చూడండి గూడు పెట్టింది ఇక్కడ కనపడుతుందా ఈ మామిడికాయ పునాస మామిడికాయ మీదుగా మీకు చూపిస్తున్నా గూడు ఓకే ఇదన్నమాట ఇక్కడ చూడండి ఎంత బయోడైవర్సిటీ ఉంటుందో ఈ ప్రక్కనే ఎర్రచందనం నా రైట్ సైడ్ది ఆ తర్వాత ఒక చెట్టు పక్కనే మళ్ళా ఎర్రచందనం బాగా లాగుని చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత ఫస్ట్ క్లాస్కి వచ్చిందో చూడండి తిరుపతి బాలాజీ తిరుపతి కొండల మీద వచ్చినట్టు వచ్చింది 25 అడుగుల చెట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి దాని పక్కనే అద్భుతంగా కోకో చెట్టు అండి ఇది వండర్ఫుల్ కోకో కూడా ఇంకా 2 ఇయర్స్లో కాసేస్తుందండి చూడండి 5-6 అడుగులు పెరిగిన చెట్టు వచ్చేడు కాస్తుంది ఇది మన దగ్గర లైవ్ ఫెన్సింగ్లో కలింకాయ అన్నాను కదా ఇదిగోనండి ఇది కలింకాయ మారుగాయ అన్నమాట ఇది పొరపాటున ఏదో కాసింది ఇప్పుడు రాకూడదు యాక్చువల్గా ఇప్పుడు అంతా పోతా పిండి మీద ఉండాలి మారుగాయ ఎట్లా తప్పకాయ పొరపాటున కాసింది అట్లా అట్లా ఫెన్సింగ్ ఇబ్బంది అయితే వేసింది అనమాట ఇక్కడ మా వాళ్ళు ఇప్పుడు మన ఇది ఒక రకమైన రసాలు చూడండి ఎంత బాగున్నాయో రసాలు చిన్ని రసాలు ఇది ఒక రకమైన వెరైటీ రసం నార్త్ ఈస్ట్ కలిముల్లా కాన్సర్ దగ్గర నుంచి చెప్పించిన చెట్లలో ఇది ఒకటి అద్భుతంగా ఉండదు చూడండి ఎంత బాగుంది రసాలు కాయలు మళ్ళీ ఇక్కడికి వచ్చే తల్లికి అద్భుతంగా నా ఒక చెట్టు అరకనట్టు ఇదిగో ఇది కూడా డోర్సెట్ గోల్డ్మన్ యాపిల్ ఓకే చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి మామిడికాయల మీదుగా మన మహాగన్ చెట్టు అండి అంత అందంగా ఉందో చూడండి మహాగన్ చెట్టు రకన్ ఫెన్సింగ్ ఇవన్నీ మళ్ళీ యాపిల్స్ చూడండి ఎంత అద్భుతం అండి ఇది ఎంత చూడండి ఇది ఎంత 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 నీట్గా వచ్చిందో చూడండి ఇక్కడ అరటి ఉంది ఇక్కడ చెరకు ఉంది అరటి ఉంది మ్యాంజియం ఉంది ఇదిగో
ఎర్రచందనాలు, అకేషియాలు, ఆస్ట్రేలియన్ వుడ్, న్యూజిలాండ్ వుడ్, రకరకాలు ఎన్ని ఎన్ని దేవదారు ఉంది, తెల్ల మధ్య ఉంది, వండర్ఫుల్గా రైతు అన్నీ ఉండే 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 నేను పెట్టుకున్నాను చెప్తారు, నేను కాదండి, ప్రతి రైతు పెట్టాలి. రైతు సోదరులరా, మీరు కూడా పెడితే ఏమవుతుందంటే చక్కగా మీరు కూడా కాపించవచ్చు, నాకంటే కూడా మీరు బాగా చేయగలరు, ఇంకా మీ పని మీరు చేసుకోగలరు. చూడండి ఇది కూడా ఒక్కొక్క, ఇది కూడా జాజికాయ అండి, జాజికాయ బోర్డు కూడా ఉంది ఇక్కడ. ఇది 1.5 ఇయర్ 2 ఇయర్స్ ప్లాంట్, బట్ ఎక్కువ గ్రోత్ రాలా, పార్షియల్ షేడ్ అని చూసారా, ఇట్లా ఉండాలండి రైతు పెట్టాలంటే. చల్లటి క్లైమేట్, బయట 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే ఇక్కడ 30-35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, బిలో 35-38 లోపల ఉంటుంది. ఇక్కడ చూడండి షేడ్ కూడా, ఎండ కూడా కొద్దిగా పడి పడకుండా ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఈ చెట్లు బతుకుతాయి. డైరెక్ట్ ఎండలో ఈ చెట్లు బతకవండి. కాఫీ కానీ, కోకో కానీ, ఈ నట్మ్యాగ్ వక్క కానీ, నట్మ్యాగ్ కానీ, జాజికాయ జాపత్రి కానీ బతకవండి. చూడండి ఈ యాపిల్స్ కూడా బ్రతకవు. ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నాయంటే చూసారా, పార్షియల్ షేడ్ అంటారు, ఇక్కడ బ్రతుకుతున్నాయి, ఇది ఉన్నాయి కాబట్టి బ్రతుకుతున్నాయి. ఓకే, ఇవంతా చక్కగా ఎంత బాగున్నాయి చూడండి, ఈ బుజ్జిం ఉండే ఎంత బాగుంది చూడండి, 3 అడుగులతో కాసింది అలకి. కలిం చెట్లు అద్భుతంగా ఉంటుందండి. ఇదంతా ఒక బయోడైవర్సిటీ నిదర్శనం. ఇదంతా దీంట్లోనే చూడండి, ఇది మ్యాన్జియం అకేషియా, ఇది గంగరావి అండి, ఇది గంగరావి. అక్కడ ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని, బ్లూ కలర్ పూలు వచ్చినాయి, ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని, ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటారు. దానికి తేనెపట్టి కూడా ఉందండి. అక్కడ బూరుగు దూదం చూడండి, ఈ ఈ మన ఈ గంగరావి చెట్టు లోపలని చూస్తే ఆ చెట్టు చివరిది బూరుగ. ఇది మ్యాన్జియం. ఈ విధంగా అన్ని రకాలు పెంచుకోవచ్చండి. ఇవన్నీ పెంచితే ఏమైందంటే, అక్కడ హెర్బల్స్ ఉండే చూడండి, చైనా బాక్స్ ఉంది, పుత్ర జీవన్ ఉంది, మల్టీవిటమిన్ ఉంది, అవన్నీ ఉన్నాయి చక్కగా. అవన్నీ చెరుకులు ఉన్నాయి, ఇక్కడ నైట్ క్వీన్ ఉంది. ఈ విధంగా మొత్తం అన్ని రకాలు పెంచుకోవచ్చు. అక్కడ చూడండి లాంగ్ తీగ కనపడుతుంది, సముద్రపాల అంటారు దాన్ని, సముద్రపాల, చేపల చెరువు ఒడ్డున ఉంది సముద్రపాల, వండర్ఫుల్గా ఉంది. సో ఇట్లా పార్షియల్ షేడ్ పెంచుకుని, పార్షియల్ షేడ్ తయారు చేసుకుని, ఒక 4-5 సంవత్సరాలు ఒక చిన్న అడవిలాగా తయారు చేసుకుని, వీటి మధ్య మనం ఈ చెట్లు పెంచుకోవాలన్నమాట. ఏది సెన్సిటివ్గా ఉండే ఈ నట్మ్యాగ్, జాజికాయ, జాపత్రి, కాఫీ ఇట్లాంటివన్నీ డైరెక్ట్ ఎండలో బ్రతకో రైతు సోదరులరా, ఆశపడి మనం పెట్టొద్దు. మీరు ఇట్లా అడవి పెంచి, చెట్లు పెంచి, చెట్ల మధ్యలో పెంచాలా. పెడితే ఎంతసేపుకుండా ఒక మామిడో, ఒక సపోటానో, ఒక జామ వేస్తారు, ఒక ఓరేస్తారు, అది తప్పు. నేను ఇన్ని పెట్టాను, మీరెందుకు పెట్టరు? మల్టీ క్రాప్కు రావాలి రైతు సోదరులరా. మల్టీ క్రాప్లో ఎక్కువ ఆదాయం ఉంటుంది, ప్రతి వారం ప్రతిరోజు ఆదాయం తీసుకోవచ్చు. ఎన్నిసార్లు మీకు చెప్తున్నాను, చక్కగా మీరందరూ రండి. ఇవి చూడండి ఒక్క అద్భుతం, ఎన్ని ఒక్కలు రెడ్ ప్యాక్లు, ఇది చూడండి అద్భుతం అట్మ్యాగ్. ఈ పెద్ద రసాలండి, 1.5-2 కేజీ కాయలు, 1.5-2 కేజీ అవుతాయి ఈ కాయలు. ఇక్కడ కూడా, ఇక్కడ కూడా మనకి కొన్ని కలించాయి, కలింకాయలు ఉన్నాయి. అది కూడా అదేమన్నా వేప చెట్టు అండి, మా తోట చెట్లు, మా తోటలో ఉన్న వేప చెట్టు అది. ఇది మా ఆవులకి, మా గోమాతలు. గోవులేంది ఏముందండి, మనకి గోవులతోనే మనం అంతా చేసేది. ఈ వామి, ఈ గడ్డి వామి మన ఊళ్ళలోనే చూడగలుగుతాం, గ్రామాల్లో. ఇక్కడ నా తోటలో నాకు మా జడ్చల్ల నుంచి మా రెడ్డి గారు తీసుకొచ్చి వేస్తాడు 2 ట్రాక్టర్లు సంవత్సరానికి, తెచ్చి ఎంతో ఇష్టంగా నేను అడగకుండానే తెచ్చి ఇచ్చేస్తాడు పాపం, ఇచ్చినంత తీసుకెళ్తాడు. ఇది విప్ప చెట్టు అండి, రాములు వారు రామాయణ అదే వనవాసంలో ఉండగా విప్పకాయలు తిని ఉన్నాడంటారు, విప్పపూత, విప్పపూత తిని ఆహారంగా తీసుకుని ఉండే సీతారాములు వారు ఉన్నారంటారు. భద్రాచల అడవులు ఎక్కువ ఉంటాయి అవి. ఇక్కడ మన దగ్గర చూడండి 3 రకాల విప్ప ఉంది ఇట్లనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, వండర్ఫుల్ అండి. ఇదంతా నేచర్, వీటన్నిటి నేచర్ ఈ విధంగా ఉంటే వీటి మధ్యలోకి ఎన్ని రకాలైన ఇవి చూడండి నడుస్తుంటే, ఈ గడ్డి ఈ విధంగా ఉండాలండి, ఈ విధంగా చూడండి, ఈ విధంగా చూడండి ఎట్లుంటుందో, ఇట్లుండాల నేల ఎప్పుడు ఇది ఇట్లుండాలండి, ఇప్పుడు ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే మల్చింగ్ అయితే అద్భుతంగా బ్రహ్మాండమైన మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిమ్స్, ఎర్త్వామ్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. మళ్ళా నేల మీద ఏమన్నా బర్డ్స్ వస్తాయి, తూనేగులు వస్తాయి, సీతాకోక చీకలు వస్తాయి, తేనెటీగలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ చెప్పారు కదా, 30-40 తేనెపట్లు ఉన్నాయి మన దగ్గర అద్భుతంగా చూడండి. ఎంత 20వ తారీఖు అండి ఇవాళ, ఎంత పచ్చగా ఉందో చూడండి చెట్టు,
వండర్ఫుల్గా ఉంది చూడండి, వండర్ఫుల్గా ఉంది. ఒక కాకు చూపిస్తాను మీకు చూడండి, ఎంత ఎంత పెద్ద ఆకు, ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో. పచ్చగా ఉంది, ఎన్ని శ్రీగంధాలు. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు కూడా చేయండి రైతు సోదరులారా, నేను ఉన్నాయని నేను చెప్పుకుంటాం కాదు, మీ అందరి కోసమే నేను చెప్తున్నా. మీరందరూ కూడా పెట్టండి, మల్టీ క్రాప్ రండి, మోనోక్రాప్ వదిలేసేసేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కరోనా తర్వాత 30-40 మంది రైతులు గ్రూపులుగా రండి నా దగ్గరికి, నేను చక్కగా మీకు చెప్తాను మల్టీ క్రాప్ ఏ విధంగా చేసుకోవాలో. అద్భుతంగా మీరు కూడా పెంచుకోవచ్చు, డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఆదాయంలోకి వెళ్ళిపోవచ్చు. చూడండి, అడవిలాగా క్రియేట్ అయిపోయిందండి ఇది. సోషల్ ఫారెస్ట్ అంటారు, అడవి ఫుడ్ ఫారెస్ట్, సారీ ఫుడ్ ఫారెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.